దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీ కార్యక్రమం చేస్తున్నటువంటి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాలు తెలియపరచుకుంటున్నాను. మరి నా యొక్క వాక్యంతో కూడినటువంటి సాక్ష్యం అనేది గత సంవత్సర కాలంగా ప్రసారం అవటం మీ అందరూ చూస్తాం. అనేక మంది ఫోన్ల ద్వారా చాలా విషయాలు తెలియచెప్తున్నారు. బాగుంది, కంటిన్యూ చేయమనటం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, నాకు తెలిసిన ప్రతి విషయం మీ ముందు ఉంచితే మీరు కూడా తెలుసుకుని జ్ఞానం పొంది ఆ దేవుని యొక్క వెలుగుతో నింపబడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 48 ఎపిసోడ్లుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు 49వ ఎపిసోడ్గా వచ్చింది. మరి కిందటిసారి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకు వెళదాం. కిందటిసారి ఎపిసోడ్లో జరిగిన విషయం ఏంటి అంటే, ఒక ఆయన సాధు జాన్ గారు అనే ఆయన గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 80 సంవత్సరాల క్రితం జీవించి గొప్ప సేవ చేసి ఆయన చనిపోవటం జరిగింది. ఆయన చనిపోయి 65 సంవత్సరాలు అయింది, 62 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఆయన చనిపోయింది. ఆ యొక్క చరిత్ర నేను చదివిన తర్వాత, ఇంత గొప్ప సేవ చేసినటువంటి ఆయన ఇక్కడ ఉన్నారు అని చూసిన తర్వాత నాకు ప్రధానంగా ఒక పాయింట్ ఆయన యొక్క చరిత్రలో దొరికింది. ఏంటి అంటే, ఆయన ఒక చెప్పాలంటే దైవభక్తి అన్యమత కుటుంబంలో పెంచబడుతూ అక్కడ దేవుడి యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి యేసు ప్రభువు దేవుడు కానీ మిగతా వాళ్ళు కాదు అనే ఉద్దేశంతో ఆయన దేవుడు దర్శనంలో ఆ స్వరం వినిపించిన తర్వాత మాట్లాడితే అందరూ ఇదేంటి ఎలా జరుగుతుంది అనుకున్న తర్వాత, ఇలా అంటున్నాడు ఏంటి అని అనుకున్న తర్వాత, ఒక శక్తి, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఒక శక్తి ఆయన మీద వచ్చి, అలా కాదు, మరి యేసు ప్రభు దేవుడు కాదు, మిగతా వాళ్ళు దేవుళ్ళు అన్నట్టుగా ఒక శక్తి ఆయన ఆవరించి, ఇదేంటి ఇప్పటి వరకు ఎలా అన్నాడు తర్వాత ఎలా అంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకున్న తర్వాత, ఒక పాస్టర్ గారితో ప్రార్థన చేయించి బైబిల్ గ్రంథం తీసుకొచ్చి, పాస్టర్ గారు ఈయన మీద ఉన్నటువంటి శక్తి ఒకవేళ దురాత్మ శక్తి అయితే అది తొలగిపోవునుగాక అని ప్రార్థన చేయగానే ఆ శక్తి తొలగిపోయి మళ్ళీ ఇదివరకులాగానే ఆయనకి ఏ దర్శనంలో అయితే దేవుడు స్వరం వినిపించాడో, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అన్న స్వరం వినిపించాడో, ఇక అది మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరినైతే దేవుళ్ళు కాని వాళ్ళని దేవుళ్ళని పూజిస్తూ ఉంటామో వాళ్ళకి ఏదైనా మహిమలు ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు. దేవుళ్ళు కారని మీరు అంటున్నారు కదా, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కారు అంటున్నారు కదా, ఈ సత్యం ఎలా జరిగింది, ఈ దేవుళ్ళు కాకపోతే అని కొన్ని వివరాలు చెప్తూ ఉంటారు. కొన్ని పూనకాలు, కొన్ని ఏవో పూజారుల ద్వారా కొన్ని మాటలు పలికించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి ఎలా జరిగింది అని అంటుంటే అప్పుడు నాకు కూడా డౌట్ వచ్చేది, ఎట్లా జరిగి ఉంటాయి అని చెప్తే, ఇక్కడ ఈ సంఘటన ద్వారా జరిగింది ఏంటి అంటే, సాతాను యొక్క శక్తి దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆ సాతానుడి పని ఏంటి అంటే, మనుషులు దేవుడి వైపు చూడకోకుండా బయటికి లాగటం ఆయన సాతాను పని. కాబట్టి ఆయన మనుషుల యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తాడు. మరి సాతానికి ఈ పవర్ ఎక్కడదంటే, దేవుడి చేతిలో సృష్టించబడినటువంటి ప్రధాన దూత మొట్టమొదటిలో ఆయన. ఆయనకి చాలా వరాలు ఇచ్చాడు దేవుడు, ఇచ్చిన వాడిని వెనక్కి తీసుకోడు దేవుడు. కాబట్టి ఆయన ఆత్మస్వరూపుడుగా ఉండి సాతానుడు, ఆయనకు ఒక రూపం ఉండదు, ఆత్మస్వరూపుడుగా తిరుగుతూనే ఉంటాడు. దేవుడి శక్తి, దేవుడు ఆత్మ పనిచేస్తుండగానే సాతానుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. సాతానుడు యొక్క ఆయన్ని మరి దేవుడు తిరస్కరించి ఆయన్ని నరకానికి అప్పచెప్పడానికి దేవుడు నిర్ణయించిన తర్వాత చేస్తున్న పని ఏంటంటే, అనేక మందిని ఆయనతో పాటు నరకానికి తీసుకుపోవటానికి, దేవుడు కానిదాన్ని దేవుడని భ్రమింప చేయటానికి ఈ పిల్లాళ్ళు ఆవహించినట్టు కొన్ని చోట్ల ఆవహించి చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న అద్భుతాలు, మనిషికంటే మనిషి శక్తికి మించిన అద్భుతాలు కొన్ని చేయిస్తూ జరుగుతుంది. ఈ పిల్లాడై చేసిన అద్భుతం ఏమీ లేదు కానీ ఆ వయసుకు తగిన పనికి ఎక్కువ చేసేసి ఆ యొక్క గుంజలు పీకేసి గోళ్ళ దూకేసి దేవుళ్ళు కాని వాళ్ళని దేవుడు అని చెప్పడం కాసేపు జరిగింది. ఎప్పుడైతే యేసు ప్రభు నామం ఉచ్చరించబడిందో ఆ శక్తి పక్కదు. కాబట్టి యేసు ప్రభు నామం ఉన్న చోటల్లా సాతాను పక్కకు తప్పుకుంటాడు, యేసు ప్రభు లేని చోట మాత్రం సాతాను కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క సాతానికి దేవుడు కొన్ని లిమిట్స్ ఉంచాడు. ఒక మన కుక్కకు కానీ దేనికైనా మనం గొలుసు కట్టి మన దగ్గర పెట్టుకుంటే
ఆ గొలుసు ఎంత దూరం అయితే మనం వదులుతామో అంత దూరం వెళ్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళదు. అలాగే సాతాను యొక్క లిమిట్స్ దేవుడి దగ్గర ఉన్నాయి, ఆ గొలుసు దేవుడి దగ్గర ఉంది. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాడు. ఆ తర్వాత దేవుడు ఆ గొలుసు ఎంతవరకు నీడి ఉందో అంతవరకు వదులుతాడు, తర్వాత లాగేస్తాడు. కాబట్టి సాతాను ఆయన ఏం చేయ దేవుడి పేరు ఉన్న చోట, దేవుడి నామం ఉన్న చోట ఏం చేయలేడు, కానీ లేని చోట మట్టికి కొన్ని కార్యక్రమాలు చేస్తుండ్రు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఈ ఉదాహరణ ద్వారా ఇదిగో ఈ కారణం వల్ల ఇలా జరిగింది అని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది. అది మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఆ యొక్క మరి సాధు జాన్ గారు నాయన ఒక దర్శనం మీకు చెప్పాను ఇదివరకు. ఆ దర్శనం ఏంటంటే పశువుల్ని ఆ యొక్క చెరువులో తోడి ఆయన గట్టు మీద కూర్చునుంటే పెద్ద స్వరం వినిపించినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి 7-8 ఏళ్ళు ఉంటాయట అప్పటికి. మరి పెద్ద పెద్దగా యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు అని అనటం, ఆ తర్వాత ఈ సాతాను శక్తి ఆవహించి కొంతసేపు దాన్ని మార్చి చెప్పటం, తర్వాత యేసు ప్రభు ప్రార్థన జరిగిన తర్వాత బైబిల్ తీసుకొచ్చిన తర్వాత అసలు విషయానికి రావటం జరిగింది. అప్పుడు మీకు చెప్పడం జరిగింది ఆయన యోహాను సువార్తలో 2-3 వచనాలు కూడా బైబిల్ చదివేశాడు. అప్పుడు చదువు రాదు, చదివేశాడు. కాబట్టి దేవుడి శక్తి ఆయన మీదకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్లు మీకు చెప్పదలుచుకున్నాను. ఇక ఎప్పుడైతే ఆయనకి బాగైపోయిందో ఈ బైబిల్ ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పెంచుకు ఆయన దాసలు ఊరు పండితం సత్తెనపల్లి దగ్గర గుంటూరు జిల్లాలో ఐనవోలు, గుంటూరు జిల్లాలోని ఐనవోలు అనే గ్రామానికి ఆయన పెంపు వచ్చాడు. కాబట్టి మళ్ళీ బాగైపోయిన తర్వాత అక్కడికి పంపించారు. మళ్ళీ యథావిధిగా ఈయనకి చదువు ఎలాగో లేదు కాబట్టి పశువుల దగ్గరికి పంపిస్తూ ఉంటే ఆ చెరువు దగ్గర పశువులను దాంట్లో తోలి ఇప్పుడు కొద్ది జ్ఞానం వచ్చింది పిల్లాడికి. ఎందుకంటే ఈ మొదటిసారి దర్శనం చూసిన తర్వాత అసలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథం తెచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత రావటం ద్వారా అక్కడ ప్రభువును నమ్మిన వారు అపొస్తల కార్యములు అనే చిన్న బుక్లెట్, చిన్న అపొస్తల కార్యములు అనే బుక్లెట్ ఆయన చేతికి ఇచ్చారు. అది జేబులో పెట్టుకు వెళ్ళాడు. అక్కడ ఉండగా 4-5 అక్షరాలు చదవటం నేర్చుకున్నాడు. ఆ యొక్క కొద్ది కాలం పాటు అక్కడ అక్షరాలు చదవటం నేర్చుకున్నాడు. మర్చి అక్కడ వెళ్ళిన తర్వాత అక్షరాలు చదవడం కొద్ది కొద్దిగా వచ్చు కాబట్టి గుణించుకుని చదవగలుగుతున్నాడు. కాబట్టి ఈయన గుణించుకుంటూ ఆ అపస్తుల కార్యములు ఆ గట్టు మీద ఉండి గుణించుకుంటూ చూస్తుండగా పెద్ద స్వరం మళ్ళీ దేవుడు వినిపించాడట. ఆ స్వరం ఏంటంటే నీవు ఇక ఇక్కడ ఉండవు, నీవు ఇక ఇక్కడ ఉండవు అని 2-3 సార్లు వినిపించిందట. పెద్ద నేను ఇక్కడ ఉండకపోవటం ఏంటి అనుకున్నాడంటే ఇంటికి వచ్చేసాడు. నాకు ఒక స్వరం వినిపించింది, నిజంగానే కృష్ణానదికి వరదలు వచ్చి ఈ ఐనవోలు గ్రామం అనే గ్రామం కృష్ణానది పక్కన ఉంటుందట. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క వరదలు వస్తాయో ఈ ఊరంతా మునిగిపోద్దట. వీళ్ళంతా ఖాళీ చేసి పక్క వెళ్ళిపోవటం, పశువులకి గడ్డి కూడా దొరకదట, అంత బుర ఆ యొక్క పొలాలన్నీ బురతతో మేటేస్తాయట. 6 నెలల వరకు వరద తగ్గదట. కాబట్టి పశువులకు మేత ఉండదు బాబు, మేమైతే ఏదో ఎత్తు ప్రదేశాల్లోకి ఇళ్ళు ఉంటాం, మన ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, పొలాల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, మేము ఎక్కడో తలదోచుకుని ఉండాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు పశువులను తోలికిని మీ ఊరు పనిదం అనే గ్రామానికి తోలికెళ్ళిపో అని చెప్పి 1-6 నెలల పాటు ఈ వరద తగ్గదని చెప్పి పంపించాడు. ఈయన స్వరం అంతకు ముందే విన్నాడు, నువ్వు ఇక్కడ ఉండవు అని అనుకుని, నువ్వు ఇక్కడ ఉండవని ఒక స్వరం వినిపించింది, నన్ను పశువులతో పంపించేశారు, ఈ స్వరానికి దీనికి ఏదో లింక్ ఉంది అని చెప్పి ఆయన అనుకుంటూ ఉండేవాడట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పశువులు తోలటమే, ఆ పశువులు కాసుకుంటూ అక్కడ ఉండగా అక్కడ ఉన్నటువంటి పిల్లల ద్వారా కొద్ది కొద్దిగా స్కూల్లోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. చదువు బాగా వస్తుందట, అక్షరాలు నేర్చుకోగానే మరి చదువు బాగా వస్తుందని చెప్పి 2వ తరగతిలో వేశారు. ఇలా 5వ తరగతి దాకా చదివేసుకోవటం జరిగింది. ఆ తర్వాత మరి ఇక అక్కడ చదువులు బోర్డింగ్లోకి వెళ్ళి, బోర్డింగ్ అంటే అక్కడే హాస్టల్ వస్తుంది, ఆ బోర్డింగ్లో చదువుతున్న చేత అసలు పెంచుకున్న వాళ్ళు కూడా సర్లే ఏదో చదువుకుంటున్నాళ్ళే, మరి ఇక అక్కడ ఆ ఊర్లోనూ లేడు బోర్డింగ్లో ఉన్నాళ్ళే అని చెప్పి వాళ్ళు అనుకోవటం జరిగింది. ఆయన అట్లా మరి 10th క్లాస్ వరకు వచ్చాడంటే SSLC పాస్ అవ్వలేదు కానీ అక్కడ వరకు ఆ బోర్డింగ్లో చదివేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వీళ్ళు కూడా పెంచుకున్న వాళ్ళు కూడా ఏదో చదువుకుంటున్నాడులే అనుకున్న చదువు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పెంచుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకే వాళ్ళకి అక్కడ చెప్పేది ఏంటి, అబ్బాయి నువ్వు ఏదో పెరుగుతున్నావు కదా, పెద్దవాడు అయిపోయావు కదా, ఇక ఇల్లు కట్టాలి, మనకి వాళ్ళకి బోళ్ళన్న ఆస్తులు ఉన్నాయి, తర్వాత అప్పులు ఇస్తూ ఉంటారు, అప్పులన్నీ వసూలు చేసుకోవాలి, పక్కపక్క ఊళ్ళకి వెళ్ళి మనం ఇల్లు కట్టాలి, నీకు పెళ్లి చేయాలి అని చెప్తుంటే ఆయన కూడా అప్పటికేమైంది ఒక 40వ అయిపోయాడు, ఒక 25 సంవత్సరాలు వచ్చేసినాయి.
అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఇక వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నారంటే ఫలానా ఊర్లో బత్తినపాడు అనే ఒక ఊరు ఉందట, ఆ ఊర్లో మనకు డబ్బు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి, ఖాతాలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి వసూలు చేసుకురా అని చెప్తే ఈయన వెళుతూ ఉంటే వాళ్ళ అమ్మవాళ్ళు అన్నం మూట కట్టి ఇచ్చారట. ఎందుకులే అక్కడెక్కడ కూడా తింటా అంటే లేదులే దగ్గర ఉంచుకో అని చెప్పి అన్నం మూట కట్టించారు. ఈ బత్తినపాడు అనే దానికి ఊరికి వెళుతూ ఉంటే దారిలో అక్కడ పెద్ద దర్శనం, ఒక దర్శనం ఏంటి అంటే దాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నా. ఆ దర్శనం ఏంటి అంటే ఒక ఆయన, ఒక దివ్య స్వరూపుడు, ఒక అజానుభవుడైనట్టు ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన డేట్ కూడా ఆయన రాశాడు 10/6/1925. అప్పటికి ఈయనకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అంటే 1925 ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య. ఉదయం 9 అంటే ఆయనకి అప్పటికి వయసు 25, అక్కడ ఒక 11, 36 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకా పెళ్లి కాలేదు కానీ నవయవనుడు అనుకోవచ్చు. ఆ వయసులో ఆ యొక్క పని మీద వెళ్తూ ఉండగా ఒక ఆయన ఎదురొచ్చాడట. అది ఊళ్ళు కూడా రాశాడు. బత్తినపాడు ఊరు వెళ్తుంటే కంతేరు, కొప్పురా ఊరు అనే రెండు ఊళ్ళ మధ్య ఒక దివ్య పురుషుడు ఆయన దగ్గరికి వచ్చాడట. వచ్చి నువ్వు చాలా పనుల మీద వెళుతున్నావే, ఏ పని నీకు సఫలం కాదు అన్నాడు. ఈయనకు ఆశ్చర్యం, కోపం కూడా వచ్చిందంట. ఎవరైనా నా పనులు సఫలం కావాలి, నేను డబ్బులు వసూలు చేసుకురావాలి అని అంటూ నా పనులు సఫలం కావు అంటున్నాడు ఏంటి అంటే ఇక ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఇప్పటి నుంచి 6 మాసాలలోపు అరణ్యానికి వెళతావు, నువ్వు వెళ్ళే పనులు ఏమీ అవ్వవు. ఏంటి నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఇవేమీ జరగవు. ఎందుకంటే నువ్వు నీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నో ప్రమాదాల్లోంచి దేవుడు నిన్ను కాపాడాడు అని అంటే ఈయనెవరండి బాబు, నాకు పెళ్లి చేసుకోవు, నువ్వు ఇల్లు కట్టవు అని అంటాడు. ఏంటి నాకు ఏం తక్కువ అని, మరి నన్ను కాపాడాడు దేవుడు అంటాడు ఏంటి అని చెప్పి ఈ మాటలు, చిన్నప్పటి నుంచి నువ్వు ఎట్లా కాపాడబడ్డావో నీకు తెలుసా అంటే నీకు తెలుసా అని ఎదురు ప్రశ్నించాడు. నువ్వు ఎట్లా పుట్టావో, నీకు ఎట్లా కాపాడబడ్డావు నీకు తెలుసా అని చెప్పి చెప్పాడు. అవన్నీ చెప్పడా కారణం ఏంటంటే నాకు ధనగర్వం ఉంది, ఎందుకంటే నేను ఆస్తి పొరలో, నాకు బలగర్వం ఉంది, మంచి యవ్వన స్టేజ్లో ఉన్నా, విద్యాగర్వం, ఎస్ఎస్ఎల్సీ దాకా చదివా, అన్నీ ఉన్నాయి నాకు అనేటువంటి దాంతో నువ్వేంటి మాకు చెప్పొచ్చేది అన్నాడు. ఇక ఆయన చెప్తా పోతా ఉన్నాడంట, నువ్వు ఇప్పటి నుంచి 31 దినములు మనుషులతో మాట్లాడవు అన్నాడు. ఈయనకు ఆశ్చర్యం, నేనేం బాగానే ఉన్నాను కదా, నేను మనుషులతో మాట్లాడనన్న 31 దినములు, 25 రోజులు నువ్వు భోజనం చెయ్యవు. ఎంత ఆశ్చర్యం. ఇక 3 దినాల వరకు నీకు అన్నమే దొరకదు అన్నాడు. చేతిలో అన్నం మూట ఉంది, 3 రోజుల వరకు నీకు అన్నం దొరకదు అంటున్నాడు. 3 రోజులు అన్నం దొరకదు, మరి తర్వాత 25 రోజులు నువ్వు భోజనం చేయవు అన్నాడు. ఆ తర్వాత వివరణ చెప్తాడు. ఈయన అంటాడు, నా దగ్గర ఇప్పుడే అన్నం మూట ఉంది, నేను ఇప్పుడు ఇప్పుడే దాన్ని భోంచేస్తా, భోంచేయు, నాకు అన్నం దొరకదు అంటావేంటి అని అంటాడు. నువ్వు ఏ రోజు భోజనం చేస్తావు, 31 రోజులు భోజనం మనుషులతో మాట్లాడు చెప్పే కదా, 25 రోజులు భోజనం చేయవు కదా, ఆ తర్వాత నువ్వు భోజనం చేసిన తర్వాత నువ్వు పవిత్రమైపోయి పక్షిని బోలి తిరుగుతూ ప్రజల కొరకు పాటుపడతావు అన్నాడు. పక్షిని బోలి తిరుగుచు ప్రజల కొరకు పాటుపడతావు అన్నాడు. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది, ఇవన్నీ మరి వ్యతిరేకంగా ఉన్నాయి కదా, నువ్వు అసలు మాట్లాడవంటాడు, నువ్వు అన్నం తినవంటాడు, నీకు అన్నం దొరకదంటాడు, ఆ తర్వాత నీకు నువ్వు పవిత్రుడు అయిపోయి ఒక ప్రజల కొరకు పాటుపడతావు అంటాడు. ఈయనకి ఏమి నమ్మబుద్ధి కావట్లేదు కాబట్టి అలాగే నేను నన్ను ఎప్పటి నుంచో దేవుడు రక్షించాడట అని చెప్పి అంటున్నాడు ఏంటి అనుకున్నా అంట. అప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడెక్కడ రక్షింపబడ్డావో చిన్నప్పటి నుంచి దేవుడు ఎట్లా రక్షించాడో నేను చెప్తా విను అన్నాడట. నిన్ను గర్భం దాల్చినప్పుడు నీ తల్లి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై కడుపులో పిండంగా నువ్వు ఉండగానే ఆమె చనిపోద్ది అనే పరిస్థితి వచ్చింది. గుంటూరు కుక్లర్ ఆసుపత్రిని ఆమె తీసుకొచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిస్ అమ్మగారు, మీ తల్లిని సత్యవతమ్మ, మీ తల్లిగారి పేరు సత్యవతమ్మ, నీకేం భయం లేదు, ప్రభువు నిన్ను దర్శించాడు,
నీవు ఆరోగ్యం బాగవుతే నీకు సుఖప్రసవం అవుతే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా మరి ఆరోగ్యంగానే పుడతాడు. ఆయన ఒక దైవ సేవకుడు అవుతాడు, అనేక వేల మందిని దేవుని వైపు తిప్పుతాడు అని ఆ రోజు చెప్పడం జరిగిందట. ఇలా జరిగిందే, ఆ రోజున నువ్వు చనిపోవలసింది కాపాడింది దేవుడే అని చెప్పాడట. అలాగా అని అనుకున్నాడట. ఇంకా చెప్తున్నాడు, నువ్వు చదువుకునేటప్పుడు బోర్డింగ్లో చదువుతుండగా నీకు తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చి చనిపోతావేమో అన్నంత ఇది వచ్చి అక్కడ బోర్డింగ్ ఆ హాస్టల్ అధికారులు నిన్ను హాస్పిటల్లో చేర్చి మీ ఇంటికి కబురు చేశారు. మీ అమ్మ నాన్న ఒక పాస్టర్ గారిని వెంటబెట్టుకుని నీ దగ్గరికి వచ్చారు. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నువ్వు బ్రతుకుతావని చెప్పారు, ఆ రకంగా నువ్వు కోలుకున్నావు. అప్పుడు కూడా నిన్ను బ్రతికించింది దేవుడే. రెండు పాయింట్లు. ఒక పాయింట్ ఏంటి అంటే నువ్వు తల్లి గర్భంలో ఉండగా చనిపోవలసింది, దేవుడు రక్షించాడు. తర్వాత నువ్వు బోర్డింగ్లో చదువుకుని చనిపోవలసింది, దేవుడు రక్షించాడు. ఆ తర్వాత నిన్ను అగ్ని ప్రమాదంలోంచి దేవుడు ఒకసారి కాపాడాడు. అది ఎప్పుడు అంటే వీటికి మధ్యలోనే జరిగింది అనుకుంటా. అది రెండేళ్లప్పుడు ఈ నింద చెప్పిన రెండు సంఘటనలు మధ్యలో, బోర్డింగ్లో చదువుతున్నప్పుడు సంఘటన, తల్లి గర్భంలో ఉన్న సంఘటన, ఈ మధ్యలో రెండేళ్ల వయసప్పుడు ఒకటి జరిగింది అని ఆయన చెప్పేస్తున్నా అంట. ఆ దివ్య పురుషుడు ఒక ఆయన, ఆ జానుబాహుడు తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఒక ఆయన చెప్పేస్తున్నాడు. ఏంటి ఎట్లాదంటే, నీవు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ మేనత్త గారికి వివాహం అయ్యింది. మేనత్త అంటే వాళ్ళ నాన్న చెల్లి అయి ఉంటుంది. వివాహం అయిన తర్వాత ఆయన మీ మేనత్త గారి భర్త మీ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒకరోజు ఆయన పడుకున్న స్థలంలో ఆయన పక్క మీద నిన్ను పొడికేశారు చంటి పిల్లాడు అని. ఆ రాత్రి ఇంటికి నిప్పంటుకుంది. నిప్పంటుకుని నిన్న ఆ యొక్క కంగారులో ఆయన అర్ధరాత్రి మేలుకుని ఇల్లంతా కాలిపోతుంటే తలుపు దగ్గరికి పరిగొచ్చుకోడు. పక్కలోను ఉన్న విషయం ఆయన పట్టించుకోవాలి. వస్తే తలుపు రాలా, ఎంతో కష్టపడి ఆ ఉతక ఓడవీకి బయటకు వచ్చేశాడు. వచ్చిన కాసేపటికి డౌట్ వచ్చింది, రాత్రి పిల్లాడిని ఎవరో పొడికేశారని చెప్పి మీ అమ్మగారిని అప్ప అని రాశాడు. అక్క అంటాం కదా, అప్ప నా పక్కలో పిల్లాడిని పొడికేసినట్టున్నారుగా, మరి తీసేశారా అంటే లేదు నీ పక్కలోనే ఉన్నాడుగా అన్నారు. అమ్మో పిల్లాడు చచ్చిపోయి ఉంటాడని చెప్పేసి మళ్ళీ ప్రాణాన్ని తెగిచ్చి ఇంట్లోకి దూకి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా ఇల్లు నీళ్లు కొట్టి ఆర్పుతా ప్రయత్నం చేస్తారు. వెళితే మంచం మీద కొరివులు పైనుంచి అన్నీ పడి తగలబడుతున్న ఈ పిల్లవాడు చుట్టూ ఉన్న బట్టలు తగలబడలేదట. పిల్లవాడు వేడైతే వచ్చి లేచి ఏడుస్తున్నాడట. ఈయన చుట్టూ ఉన్న బట్టలు అంటుకోవాల. అప్పుడు గబుక్కున ఆ పిల్లాడిని తీసుకుని మళ్ళీ బయటికి ఉరుక్కుంటూ వచ్చాడు. ఇది జరిగిన సంఘటన. ఈ సంఘటనని ఈయన చెప్పేస్తున్నాడు. ఈయనకు సూచాయిగా ఇది వరకు ఏదో అగ్ని ప్రమాదం అన్న విషయం వాళ్ళ అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు చెప్పారట, కానీ ఇంత వివరంగా చెప్పాల. అప్పుడు ఇదేదో మరి ఆ తర్వాత తల్లిదండ్రులు అడిగితే ఆ దివ్య పురుషుడు చెప్పింది చెప్పినట్టుగా ఇలాగే జరిగిందని వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం జరిగిందట. కాబట్టి ఇట్లా 3 ప్రమాదాలలోంచి నువ్వు కాపాడబడ్డావు. నువ్వు ఎందుకు దేవుడిని ఏర్పరచుకున్నట్టు నీవు అనేక మంది ప్రజల కొరకు నువ్వు పాటుపడవలసి ఉంది, దేవుడి సేవ చేయవలసి ఉంది అని చెప్పడం జరిగిందట. ఇదంతా చెప్పగానే అసలు ఏంటి ఈయన చెప్పే మాటలు, నేను ఎందుకు నమ్మాలి, ఇది నేను ఎందుకు నమ్మాలి, ఈ మాటలు నేను నమ్మాల్సిన అవసరమే ఉంది అని చెప్పి, నేను అసలు మాట రాకుండా ఉండటం ఎందుకు జరుగుతుంది అని చెప్పి, ఇప్పుడే భోజనం చేస్తా అని చెప్పి అది చెప్పాడట. ఆయన చెప్పి మాయమైపోయాడట. ఇదేంటి, దెయ్యమా, భూతమా, దేవుడా, లేకపోతే భూత వైద్యుడా, ఏంటి ఇది, ఈయనెవరు నాకు ఇన్ని విషయాలు చెప్పేసి మాయమైపోయాడని చెప్పి అనుకున్నా. ఈ విషయం వింటా ఉంటే మీకేమనిపిస్తూ ఉంది, నిజంగా ఇట్లా జరుగుతుందా అని అనిపిస్తుందా లేదా? అన్యులు ఎవరికైనా కూడా నిజంగా ఇట్లా దేవుడు దూత వచ్చి మాట్లాడతాడా? అసలు అన్యులకి ఎవరికి నమ్మకం, ఎందుకంటే అన్యులకి ఇటువంటి మహత్కార్యాలు, వాళ్ళు దేవుడిగా చెప్పబడిన వారు ఎవరు కూడా ఏ దూత రూపంలో మనిషి రూపంలో వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. ఒక యేసుప్రభు భక్తుల విషయాలు అని జరుగుతూ ఉంటాయి. యేసుప్రభువే ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి ఇలా చేస్తూ ఉంటాడు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ఇది ఎవరు రాశారో ఈ బుక్, నాకు ఇవన్నీ చదివిన తర్వాత మీకు అంతరాయం చెప్తున్నా. ఇదంతా చదివిన తర్వాత నాకు ఇంకా తెలుసుకోవాలని, ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి, రాసిన ఆయన ఎవరు అంటే, లేటెస్ట్గా ఈ బుక్ని ఆయన సాధు జాన్ గారు బ్రతికుండగానే కొంత రాశారు మ్యాటరు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఇంకొకరు దాన్ని కలిపి ముద్రలు చేశారు. ఇంకా తర్వాత విషయాలు
ఆ తర్వాత లేటెస్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం పందిపాటి సంసోన్ గారు అనే ఒక ఆయన దీన్ని పునర్ముద్రించారు. ఈ బుక్ నా చేతికి వచ్చి ఆయన ఫోన్ నెంబర్ ఉంది, వెంటనే ఫోన్ చేసి అయ్యా మీరు ఎక్కడుంటారు, మేము విజయవాడలో మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా ఫలానా ఇంటి నెంబర్ మాది అక్కడ ఉన్నా, ఈ బుక్ రాసింది మీరు ప్రింట్ చేసింది మీరట, నేనే, మీరు ఈ సాధు జాన్ గారిని చూశారట, చూచానయ్యా, నాకు 8-10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయన ఉన్నారు, ఆయన నేను చూచాను అన్నాడు. అంటే ఆయన కూడా ఇప్పుడు నేను చెప్పిన సంసోన్ గారికి ఇప్పుడు 70 సంవత్సరాలు ఆ ప్రాంతం ఉంటాయి ఆయనకి అన్నారు. అట్లయితే అయ్యా నేను మీ దగ్గరికి రావాలి, ఈ విషయాలు ఎంతవరకు నిజం అని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిందంతా విన్నా నేను. ఇక్కడ అనాథాశ్రమం పెట్టాడు ఆయన చివరి రోజుల్లో, సొరంగం దగ్గర 3 గదులు కట్టి అక్కడ అనాథాశ్రమం నడిపేవారు. ఆ అనాథాశ్రమంలో నేను విద్యార్థిని, నాకు తండ్రి లేడు, నా తల్లిగారు అక్కడికి వెళ్ళి జాయిన్ చేయించింది. అప్పుడు ఈ ఆయనతో పరిచయం, నన్ను చాలా ముద్దుగా చూసేవాడు, నన్ను తాత తాత అని పిలిచేవాడు ఆయన. మరి ఆయనతో నేను నాకు సాంగత్యం నాకు 8-10 సంవత్సరాలు వచ్చే వరకు ఉంది, ఆ తర్వాత మా కళ్ళ ముందే మరి ఆయన చనిపోవటం నేను ఎరుగుతున్నా అని చెప్పి మరి ఇట్లా దివ్య పురుషుడు వచ్చి మరి ఆయనకి ఇవన్నీ చెప్పి రాసిందంటే మొట్టమొదటి ఎడిషన్లో ఆయన స్వహస్తాలతోటే ఆయన రాసినటువంటి మాటలు అవన్నీ. ఆ తర్వాత ఏది ఎలా జరిగిందో కూడా ఆయన చెప్పాడు అని చెప్పారు. అంత నిర్ధారణ అయింది కాబట్టి ఇప్పుడు మీ ముందు చెప్తున్నా. ఏదో ఏ కథ పడితే ఆ కథ కట్టుకథలు చెప్పకూడదు. ఒకప్పుడు నేను చదివిన అనేక కథలు, నేను అన్యుడిగా ఉన్న రోజుల్లో నేను చదివిన అనేకమైన కథలు కట్టుకథలు అని తెలిసిన తర్వాత, అందుకే నేను ప్రతిదీ కూడా నిర్ధారణ చేసుకుని రుచి చూచి ఇది నిజము అని తెలుసుకుని ఆ యొక్క సాక్ష్యాన్ని నేను మనుషులకు చెప్తూ ఉంటాను. ఇదిగో ఇలా చూచా, నేను ఇలా చూచా, ఇప్పటికీ అవి ఏమి ఉన్నాయో అవి నేను చూచి మీకు రాస్తున్నా అని చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాలు అలా మరి ఆయన చెప్పడం జరిగిందట. ఈయన ఏం చేశాడు అంటే సరే ఇప్పుడే ఫోన్ ఆయన అదృశ్యం అయిపోయాడు. ఈయన ఏంటంటే చెప్తాడు 3 రోజుల వరకు అన్నం దొరకదన్నాడు అని చెప్పి ఇక నేను మూట ఉపదేశి అన్నం తిందామని చెప్పి ఒక గొయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్ళున్న చోటకి మూట విప్పితే అన్నం నిండా పురుగుల మయం. అయ్యో ఎట్లా ఆకలితో ఉన్నా అన్నం నిండా పురుగులే, ఆయనేమో నీకు 3 రోజుల వరకు అన్నం దొరకదన్నాడు, ఏంటి ఇది అని చెప్పి ఇక అంతా పారేసి అలాగా ఆ యొక్క ఆ ఊరు ఉంది కదా, ఆ ఊరు ఏ ఊరైతే వెళ్ళి ఈయన డబ్బులు వసూలు చేసుకోవాలి అని వెళుతున్నాడో ఆ ఊరు వెళ్ళాడట. ఆ ఊరు వెళ్ళి బత్తినపోడు, ఆ ఊరు పేరు బత్తినపోడు, వసూలు చేద్దామంటే ఒక్కళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదట. అంటే వీళ్ళకి రావాల్సిన ఖాతాలు ఎవరో ఇవ్వలేదు. ఇంకా అట్లా అరే తిరిగి ఎవరు ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి ఆ సాయంకాలానికో మరి ఎప్పుడు కానీ గుంటూరు చేరిన, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతుంది, గుంటూరులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ పేర్లు కూడా రాశారు. వెళ్తే ఈయన వాళ్ళు ఏం పలకరించట్లేదట, వాళ్ళు స్నానాలు చేసి భోంచేస్తున్నారు కానీ ఈయన ఏమి పలకరించట్లేదు, మాట్లాడుతుంది. ఆఖరికి వాళ్ళు భోంచేసి మా దగ్గర స్థలం లేదండి, మీరు ఎక్కడికైనా ఇంకో ఇంటికి వెళ్ళండి అన్నారట. అయ్యో అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళూరు నుంచి వచ్చిన వాళ్ళే ఒక భార్యాభర్త ఉంటే వాళ్ళకి ఒకప్పుడు వీళ్ళు సాయం చేసిన వారేనట, వాళ్ళ పేర్లు కూడా రాశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా కనీసం కూర్చోమని కానీ భోంచేయమని కానీ అంటల్లా, ఏం మాట్లాడతాడు. వాళ్ళు కూడా స్నానాలు చేసి భోజనాలు చేసుకుంటున్నారంట, ఈయన కూర్చునే ఉన్నాడు, ఏం మాట్లాడట. ఏంటి ఇంత నిరాదరణ, మేము వీళ్ళకి సాయం చేసాం కదా ఇదివరకు, కనీసం మాట్లాడతలేదు ఏంటి అనుకుంటే ఆ పక్కన వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి ఈయన వయసు ఉన్న కుర్రాడు ఒక ఆయన వెళ్తూ ఈయన పేరు పెట్టి పిలిచి ఎప్పుడు వచ్చావు రా బయటికి వెళ్ళొద్దాం రా అని చెప్పి అంటే బయటికి వెళ్ళారట. అక్కడ రహదారి బంగ్లా ఉందట, అక్కడ తీసుకెళ్ళాడు. అప్పటికి ఆ పిల్లాడు ఇంటి దగ్గర భోజనం చేసి వస్తున్నాడు రాత్రి పూట. ఆయన ఏమనుకున్నాడు, ఈ పిల్లాడు భోజనం చేసి ఇక్కడ కూర్చున్నాడు కావాలనుకుని తీసుకుపోయాడు. ఈయన్ని భోజనం పెట్టలేదు, ఈయన భోజనం చేయలేదు. తీసుకెళ్ళి ఆయన ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తుంటే ఆ చెప్తూ అట్లాగే నిద్రలోకి జారుకున్నాడంటే ఆయన. ఈయనకు ఆకలి మండిపోతుంది, నిద్ర రావట్లా, దాహం వేస్తుంది,
ఈ లేపి నాకు దాహం వేస్తుంది అంటే అదే బద్దలు పడుకోక సేపు అంటున్నాడట, లేవట్లేదట. ఆయనకి తెలియదు కదా ఈయన భోజనం చేయలేదన్న విషయం. అంటే ఇక సర్లే, ఆయన దగ్గర 10 రూపాయలు ఉందంట డబ్బులు. ఆ రోజులు 10 రూపాయలు అంటే చాలా విలువ అనుకుంటా. 10 రూపాయలు అంటే ఈయన ఎట్లా పడుకున్నాళ్ళు అని చెప్పి బజార్కి వెళ్ళి ఎక్కడన్నా పూటకోళ్ళ హోటల్ దగ్గరికి వెళ్ళి అన్నం తినొద్దా అని వెళ్ళాడట. ఏ హోటల్కి వెళ్ళినా, మరి అప్పటికి టైం 9 అయి ఉంటుందేమో రాత్రి, ఏ హోటల్కి వెళ్ళినా అన్నం లేదు అన్నారు. ఏ హోటల్కి వెళ్ళినా అన్నం లేదనా, ఆకలి మండిపోతుంది అన్నం లేదు అంటున్నారు. మరి ఎట్లా అని చెప్పి ఆ యొక్క 10 రూపాయలు ఉంది కదా, దాంట్లో ఒక అణ 6 పైసలు ఎంతో డబ్బులు పెట్టి కొబ్బరికాయ కొన్నాడంట. కొబ్బరికాయ కొని అది కొట్టుకుని తిందావాలి అని చెప్పి కొబ్బరికాయ కొడితే దాని నిండా పురుగులు వచ్చినాయి. అయ్యో ఏం చేయాలిక, అన్నం లేదు, ఏదన్నా కొనుక్కుని తిందామంటే మరి ఈ రోజుల్లాగా ఆ పుట్లో బిస్కెట్లు అని అటువంటివి ఏమి ఉండి ఉండవు కదా. ఈ కొబ్బరికాయ కొంటే ఇది పురుగులు పడింది అని ఆఖరికి నారింజకాయ కొన్నాడట. అది వలిస్తే దాని తొల నిండా కూడా పురుగులే. ఈయనకి ఈయనకి అనిపిస్తుంది ఆ దివ్య పురుషుడు ఏం చెప్పాడు, 3 రోజులు నువ్వు తింటాక ఏమి దొరకదన్నాడు, అన్నం దొరకదన్నాడు. ఇట్లా జరిగిపోతూ ఉంది, ఎవరు అన్నం పెడతలా, ఏంటి అర్థం అయిపోయింది, ఇక ఏదో ఉంది దీంట్లో. ఇది కొన్నా కూడా నారింజకాయ కూడా పురుగులు ఉండటం చేత మళ్ళీ ఆ రహదారి బంగ్లా దగ్గరికి వచ్చి వీళ్ళ ఫ్రెండు నిద్రపోతావు అన్నాడట. అక్కడ అటు ఇటు చూస్తే ఒక పూజ కనిపిస్తుందట. ఆ పూజలో నీళ్లు ఉంటే కాస్త నీళ్లు దాగి ఇంకా ఆ కుర్రోడితో పాటు తెల్లవారుజాము అక్కడే పడుకుని కోడి కొయ్యగానే లేచి ఇక అయిన వాళ్ళ ఊరు వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. మరి ఆ 3వ రోజుకి వాళ్ళ ఊరు చేరాడట. అంటే ఇల్లు విడిచి వెళ్ళిన తర్వాత 3వ రోజుకి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ఇంకా ఎవరిని ఏమి అడగలేదు, ఇక అన్నం అంటే 3 రోజులు నీకు అన్నం దొరకదన్నారు కదా, కాబట్టి ఇంటికి వెళ్ళే వరకు అన్నం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నోట్లోంచి మాట రావట్లేదు, మాట్లాడట్లా. వాళ్ళు స్నానం చేయవు అని అంటుంటే ఏమి నోట్లోంచి మాట రావట్లా, సైగ చేశాడు నేను చేయను అన్నాడు. వెంటనే భోజనం వడ్డిస్తే వెళ్ళి 3 వేళకి వచ్చినంత తీసుకుని ఇంకా తినలేదాడు. వాళ్ళంతా ఏమైంది పిల్లాడికి అనుకుంటున్నారు. ఇది ఎంత ఆ దైవజనుడు చెప్పినట్టు జరిగింది. ఈ విషయాలు ఆ దైవజనుడు చెప్పిన మాటలు ఇంకా కాసిన వివరంగా మీకు చెప్తాను. ఈ ఎపిసోడ్ టైం అయిపోతుంది కాబట్టి ఈ 49వ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తాను. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాను. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని మాటల్ని దేవుడు దీవించుడుగాక చిన్న ప్రార్థన చేస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు 104 స్తోత్రం. మీ బిడ్డలకి ప్రభు మీరు జరిపిన సంఘటనలు, మీరు చేసిన కార్యాలు చెప్పడం ద్వారా వారు వెలుగుతో నింపబడాలని మీరు ఆదేశించడం చేత నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని వారికి ఇస్తూ ఉండగా మీరు వారి హృదయాలు తెరిచి వారికి అర్థమయ్యేటట్టు చేస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరచు. అనేక మందికి ఇవి మరి వారు చెప్పులాగా వారిని ప్రేరేపించు, వారిని దీవించండి. అలాగే ప్రభు నన్ను నా పరిచర్యలు కూడా దీవించవారి మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నమస్కారం.